కర్నూలు జిల్లా కౌతాలం మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సమావేశం గాదిలింగ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి ఈరన్న సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఆటో డ్రైవర్స్ తీసుకోవాల్సిన కోవిడ్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో కార్మికులు ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తమ ఆరోగ్యాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని తెలిపారు. ఇంకా కొంతమంది 1500 మన ఇది ఇప్పుడు మన కర్ణాటక దీంట్లో కర్ణాటకలో కానీ తెలంగాణలో తెలంగాణలో 1500 ఇస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం ఇచ్చినది ఎంత? 1000 రూపాయలు ఒకసారి ఇచ్చినారు, మళ్ళా తర్వాత రెండోసారి మూడోసారి నాలుగోసారి అసలే ఇవ్వలేదు. అయితే మరి ప్రభుత్వం చెప్పుకునేటువంటి మాటలకు మనకి ఎక్కడైనా పొందుందా? ఏ మాత్రం కూడా పొందడం లేదు. కనీసం కరోనా వచ్చింది. ఈరోజు మనం ఆటోలోనే జనం ఎందుకో ఎక్కలేకపోతున్నారండి, కరోనా ప్రభావమే. కరోనా అంటే మనం అందరం కూడా ఒక చోట ముగ్గురు నలుగురు 500 400 ఉంటాం. ఒకరి కానీ ఒకరు పీల్చుకుంటే ఎక్కడికి వస్తుంది అనేటువంటి భయంతో వాళ్ళు ఎక్కరు. అయితే కనీసం ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి కోసం, ఆ భయ ఆందోళనని పెట్టుకోవడానికి కోసము కనీసం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా జరుగుతుంది అంటే ఏమాత్రం కూడా జరగదు.